నాడు నేడు పథకంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రతి స్కూలు డెవలప్ చేసి మౌలిక సౌకర్యాలు కల్పించడానికి నాడు నేడు ఉపయోగపడుతుందని చింతలపూడి మండల సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పులపర్తి శ్యామసుందర్ తెలిపారు. నా పేరు పి శ్యామసుందర్. నేను సమగ్ర శిక్ష జిల్లా అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. ఈ సమగ్ర శిక్ష ద్వారా నాడు నేడు అనేటటువంటి ప్రోగ్రాం ద్వారా స్కూల్స్ అనేటటువంటివి కన్స్ట్రక్ట్ చేయడానికి మేము కొన్ని ప్రణాళికలు తయారు చేసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి సలహా మేరకు ఈ ఏలూరు జిల్లాలో మరియు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండేటటువంటి అడిషనల్ క్లాస్ రూమ్స్ కానివ్వండి, నాడు నేడు కాంపనెంట్స్ కానీ సెలెక్ట్ చేసినటువంటి వాటన్నిటినీ కూడా యుద్ధ ప్రాతిపదికన ఇవన్నీ కూడా మేము వర్క్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఎస్టిమేషన్స్ అన్నీ అయిపోయాయి, ఎంఓయూస్ అన్నీ కూడా అయిపోయాయి, శాంక్షనింగ్ కూడా అయిపోయింది కాబట్టి త్వరలోనే ఈ వర్క్స్ అనేటటువంటివి కూడా పూర్తి చేసేస్తాం. అంతమాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క నాడు నేడు కార్యక్రమాలు ఇప్పటివరకు నిర్వహించినటువంటి యాక్టివిటీస్లో ఏలూరు జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ప్రథమ స్థానంలో ఉంది. దీన్ని గౌరవ సిఎస్ గారి దృష్టికి కూడా వెళ్ళింది, సిఎస్ గారు కూడా మమ్మల్ని అభినందించడం జరిగింది. అయితే మా ఉద్దేశం కూడా ఏంటంటే మన జిల్లాలో ఏ స్కూల్ కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా ప్రతి స్కూల్ను కూడా చక్కగా నిర్మించి పేద విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా అందేటటువంటి అన్ని పథకాలు కూడా అందాలనేటటువంటిదే మా యొక్క ఉద్దేశం. దానిలో భాగంగానే అన్ని స్కూల్స్ విజిట్ చేయడం జరుగుతుంది. ఏ స్కూల్లో ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ని మేము సెలెక్ట్ చేసుకుంటున్నాం. సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా ఇమీడియట్గా పూర్తి చేయడానికి పూర్తి స్థాయిలో మేము ప్రయత్నం చేస్తున్నాం. గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు పనులు అనేటటువంటివి వేగవంతం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ నాడు నేడు అనేటటువంటి ఈ ప్రాజెక్ట్ని త్వరితగతిగా మేము కంప్లీట్గా పూర్తి చేసేస్తున్నాం. ఈ కేవలం మన ఏలూరు జిల్లా మాత్రమే కాకుండా పశ్చిమ గోదావరి భీమవరం జిల్లాలో కూడా ఈ యొక్క నాడు నేడు వర్క్స్ అనేటటువంటివి జరుగుతూనే ఉన్నాయి. రేపు 10వ తారీఖున గౌరవ మంత్రుల సమక్షంలో కొన్ని స్కూల్స్కి భీమవరం డివిజన్లో శంకుస్థాపన కార్యక్రమాలు చేయడం కూడా జరుగుతుంది. దానిలోనే ప్రతి జిల్లా ఆఫీసర్ని గౌరవ కలెక్టర్ గారు కొన్ని మండలాలకు స్పెషల్ ఆఫీసర్గా వేయడం కూడా జరిగింది. నన్ను చింతలపూడి మండలానికి స్పెషల్ ఆఫీసర్గా వేయడం కూడా జరిగింది. నిన్ననే నాకు కలెక్టర్ గారు అడ్రస్ కూడా ఇచ్చారు. అయితే నేను చేసేటట్టు నా ముందు ఉన్నటువంటి మెయిన్ టాస్క్ ఏంటంటే జగనన్న లేఅవుట్స్ అనేటటువంటివి, ఇక్కడ మనకి ఇళ్ళు నిర్మించాలి అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఆ లేఅవుట్స్ గురించి ఎక్కడెక్కడ ఎన్ని లేఅవుట్స్ ఉన్నాయి, వర్క్